కోటి 2022 నాడు అంబర్పేటలో జరిగిన హత్యకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించిన నిమిత్తం ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పులాస గ్రామానికి చెందిన వీర్ల శంకర్ అనే యొక్క చెల్లెను అంబర్పేట అతనికి చెందిన యొక్క నిరసనటువంటి ఆదివ్య వెంకటేశ్వర గత 22 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండు. అతను ఆడపిల్లలు ఇంకా మగ పిల్లగాడు కావాలనే ఉద్దేశంతో ఆమెకు విడాకులు ఇచ్చి 2వ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ విడాకులు ఇచ్చే సమయంలో ఆమె బ్రతుకు తెలుగు నిమిషం కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నది జీవిత బ్రతుకుల నిమిషం కూడా అతనికి ఉన్నటువంటి 3 ఎకరాల 10 గుంటల భూమిని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళ బ్రతుకు తెలుగు నిమిషము అప్పటి నుంచి కూడా ఎవరి వారు బ్రతుకుతున్నారు. ఈ పిల్లలు ఎవరైతే మొదటి వారి యొక్క జమున పెద్ద బిడ్డ వివాహం చేయదలుచుకొని నేరస్తుని ఆదాయ పరిషత్ యొక్క మొదటి భార్య జమున అంటే భూమికి సంవత్సరం అమ్మడం జరిగింది. అప్పటి నుంచి కూడా అటు భూమి డబ్బులు వచ్చినప్పటి నుంచి కూడా ఈ నేరస్తుడు వెంకటేశ్వరు మరియు అతని యొక్క లక్ష్మి యొక్క భర్త అనగా వెంకటేశ్వర యొక్క బావ అయినటువంటి గంగాధర్లు కూడా అంటే డబ్బులు ఇవ్వమని చెప్పి 20 లక్షల రూపాయల డబ్బులు అని ఏంటి కూడా కొంత భూమి అని అని చెప్పి కూడా వాళ్ళని తరచుగా గొడవ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే విడాకులు ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క కుటుంబ భావాలన్నీ కూడా ఈ మృతుడైనటువంటి వీరశంకర్ అయినా కుటుంబ పెద్ద ఉంటూ చూసుకుంటున్నాడు. ఈ డబ్బుల విషయంలో కూడా తన పిల్లల పెళ్లికి అవసరం ఉన్నది ఇవి ఇవ్వము అని చెప్పడం దాంతో కక్ష పెంచుకొని ఇతన్ని ఎలాగైనా ఇతనే అడ్డుపడుతున్నాడు. ఇతను లేకుండా డబ్బులు వస్తే మాకని కక్ష పెంచుకొని ఇతన్ని చంపాలని నిశ్చయించుకున్నాను చెప్పడం జరిగింది. అతను అంతేకాకుండా గతంలో ఇటు భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతో కూడా ఈ నేరస్తుడు అటు భూమి కూడా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఎస్సీఎస్టీ కేసులో పెడితే కూడా ఎస్సీఎస్టీ కేసులో కూడా ఈ నిందితుడు జైలు పోయి రావడం జరిగింది. అది కూడా ఒక భాగంగా నన్ను జైలు పంపిస్తాను కక్ష పెట్టుకున్నాడు. ఇవి ఎట్లాగైనా ఇతన్ని ఎవరైతే మృతుడిని వీరశంకర్ అని అడ్డు తప్పించుకుంటే ఇక డబ్బులు కొన్ని ఇస్తారనే పథకంలో భాగంగా కూడా ఇట్లా ఏమని మృతుడు ఏమని ఏం చెప్తారంటే వెంకటేశ్వర్ ఇట్లా నేను వాళ్ళ అక్కకును అక్క బావ చెప్తాడు ఇట్లా నేను చంపాలనుకుంటాను వాళ్ళు కూడా సరే అని ఒప్పుకోవడం వల్ల ఈ పెద్ద కూతురు యొక్క వివాహం 3 తారీఖు ఉన్నందున ఈ పెద్ద దిక్కుగా కూడా చేస్తే వాళ్ళు ఎస్సీఎస్టీ కేసు పెట్టడం జరిగింది. దాంట్లో నెల రోజులు కూడా జైలు పోయినారు. అది కూడా ఇది ఒక పగ పెంచుకున్నాను నన్ను జైలు పంపించిన కూడా పగ పెంచుకొని కూడా చేయడం జరిగింది. కొంతమంది రాజకీయ పొలిటికల్ ప్రెజర్ ఏమన్నా దీంట్లో పొలిటికల్ ప్రెజర్ ఎటువంటిది కూడా లేదు. ఎవరు కూడా రాజకీయ పరంగా కూడా అరెస్ట్ ఇవ్వలేదు. ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కంపల్సరీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఐపీసీ సెక్షన్లో ఉన్నా ఎందుకంటే 302 కన్నా పెద్ద సెక్షన్ లేదు. ఇంకొకటి ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు, లేని వాళ్ళని కూడా యాడ్ చేసేది ఉండదు చట్టపరంగా. అటువంటిది ఏం లేదండి. అటువంటి దాన్ని మనం దృష్టికి వస్తే కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. బాగుంది కూడా వాళ్ళు ప్రేరేపించినందుకున్న వాళ్ళని కూడా దీంట్లో కేసులో చేయడం జరిగింది. ప్రతిసారి గొడవలో భాగమని ప్రతి గొడవ కూడా ప్రేరేపించడం డబ్బులు అడగమని చెప్పడం వల్ల కూడా అతను సంపద అని చెప్తే కూడా సరే అని వాళ్ళు ఇన్స్టిగేషన్ చేయడం వల్ల ఈ నేరం జరిగినందున వాళ్ళని కూడా నేరస్తుగా భాగంగా చేయడం జరిగింది. కస్టడీలో ఎంతమంది తీసుకున్నారు? 3 కస్టడీ తీసుకున్నాం మార్నింగ్. వాళ్ళ నేరస్తుడు వెంకటేశ్వరు మరియు వాళ్ళ అక్క లక్ష్మిని అదేవిధంగా